ఇప్పటికే రెండు కుటుంబాలు ప్యాలెస్ కు చేరుకుని పెళ్లి పనులు మొదలు పెట్టారు తాజాగా హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందులో శర్వానంద్ అక్కడున్న వారికి పసుపు రాసుకుంటూ సందడి చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మెహందీ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు పెళ్లి కొడుకు వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నారు ఈ ఏడాది ప్రారంభంలో జనవరి ఇరవై ఆరున రక్షిత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో శర్వా నిశ్చితార్థం జరగ్గా శనివారం రాత్రి వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది జైపూర్లోని లీలా ప్యాలెస్ వీరి పెళ్లికి వేదిక కానుంది ఇప్పటికే రెండు కుటుంబాలు ప్యాలెస్ కు చేరుకొని పెళ్లి పనులు మొదలు పెట్టారు తాజాగా హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందులో శనివానంద్ అక్కడున్న వారికి పసుపు రాసుకుంటూ సందడి చేస్తున్నారు ఇవాళ మెహందీ కార్యక్రమం జరగగా రేపు ఉదయం పదకొండు గంటలకు పెళ్లి కొడుకు వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది వివాహ వేడుక రాత్రి పదకొండు గంటలకు మొదలు కానుంది అసలైన పెళ్లి వేడుక రేపు ఉంటుంది వీరి వివాహానికి పలువురు సినీ స్టార్స్ రాజకీయ నేతలు హాజరు కానున్నారు అయితే శర్వానంద్ రక్షిత ఎంగేజ్మెంట్ జనవరిలో జరిగింది హైదరాబాద్లో జరిగిన ఎంగేజ్మెంట్లో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు రక్షిత తండ్రి ఏపీ హైకోర్టు న్యాయవాది ఆమె తాత ప్రముఖ రాజకీయవేత్త దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అలాగే రేపు రాత్రి పదకొండు గంటలకు వీరిద్దరి వివాహం జరగబోతుంది అయితే వీరి పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ మిగతా సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి పీఠంలో ఎక్కబోతున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది పెళ్లి కారణంగా ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ ఇచ్చాడు శర్వా